హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ రెసిపీస్ ఇవాల్టి వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మ్యాంగో ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా బాగా పండిన మామిడికాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు దాకా మామిడికాయ ముక్కల్ని తీసుకోండి ఇలా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత బ్లెండర్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఒక కప్పు దాకా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ అలాగే పావు కప్పు వాటర్ ని వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు దాకా విప్పింగ్ క్రీమ్ ని వేసుకోవాలి తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకొని బ్లెండర్ తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బ్లెండర్ తో సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో మిక్చర్ ని వేసుకోవాలి తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి తర్వాత స్పాచులతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్చర్ రెడీ అయిపోయింది ఇలా తయారు చేసిన మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్ని ఒక బాక్స్లోకి తీసుకుందాము ఇలా బాక్స్లోకి మామిడికాయ ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసము మామిడికాయ ప్యూరీని టూత్ పిక్ తో ఇలా అనుకుంటున్నాను ఇప్పుడు దీనిపై నుంచి అల్యూమినియం ఫాయిల్ని కానీ ఏదైనా కవర్ని కానీ టైట్గా పెట్టి మూతని పెట్టుకోవాలి ఇలా కవర్ ని పెట్టడం వలన మనం డి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఐస్ క్రీమ్ పైన వాటర్ అనేది పడకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని ఫ్రీజర్ లో పెట్టుకొని ఎనిమిది నుంచి పది గంటల వరకు లేదంటే ఓవర్ నైట్ గాని ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా ఎనిమిది గంటలు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిందో లేదో చూద్దాము ఇలా ఫ్రిడ్జ్ లో నుంచి తీసి వెంటనే సర్వ్ చేస్తే ఇది గట్టిగా అనిపిస్తుంది ఒక పది నిమిషాలు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు మ్యాంగో ఐస్ క్రీమ్ని లో నుంచి తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా పైనుండి గార్నిష్ కోసము కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈసారి మ్యాంగో ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్